సంసారం సైకాలజీ అన్యోన్య దాంపత్యం బెటర్ మ్యాట్రిమోనియల్ హార్మోనీ ఇవన్నీ మా క్లినిక్లో సైకాలజీ సెంటర్లో వేదాంత ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకాలజీలో మేము రెగ్యులర్గా నిర్వహించే భార్యాభర్తలకి కోర్సులు. మనం ఏం చేస్తున్నామంటే జాతకాలు చూపించుకుని, ఆరోస్కోప్ చూపించుకుని, చక్రాలు వేయించుకుని, వాస్తు చూపించుకుని, తిథులు నక్షత్రాలతో పెళ్లి చేసుకున్నాం. ఇది చేసుకుంటున్న వాళ్ళందరూ అసలు మనసులు కలిసాయా? చూపులు కలిసిన శుభవేళ. చూపులు కలిస్తే లవ్ పట్టచ్చు, బట్ చూపులు కలిసిన వెంటనే ఒకరికొకరు ఏమో అర్థం అవ్వాలని రూల్ ఏమీ లేదు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ టూ, ఐ లవ్ యూ త్రీ, ఐ లవ్ యూ ఫోర్, ఐ లవ్ యూ సిక్స్ అని చెప్పేసి ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యూ అనేసుకుంటారు. ఏంటి మొట్టమొదటి ఏం చూసుకుంటారు? లోపాలు కాదు చూసేవి, పాజిటివ్ అంశాలు. తర్వాత నుంచి పెళ్ళి అయిన తర్వాత ఏం చూస్తారంటే కోడిగుడ్లు కేకలు పీకడం, లోపాలు మాత్రమే చూస్తారు. ముహూర్తాలతోటి పెళ్ళి చేసుకుని ఇచ్చిన ఇంపార్టెన్స్ మనసులు కలవడానికి ఇవ్వరు. అందుకే చెప్తానంటే చాలా కౌన్సిలింగ్లో, మ్యారిటల్ కౌన్సిల్, ఫ్యామిలీ కౌన్సిల్ మా దగ్గరకు వచ్చేవాళ్ళు ఒకరికొకరు అర్థం చేసుకోకుండానే కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. ఎవరింట్లో వాళ్ళు ఉంటారు, ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చూసుకుంటారు, కలిసి ఒక రూమ్లో ఉన్నా మాట్లాడుకోరు. వై? ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ చాలా అవసరం. నేను ఎప్పుడో 1990లో రాశాను బుక్ సంసారం సాకాలి అన్యోన్య దాంపత్యం అని 28 ఏళ్ల క్రితం. ఈ బుక్లో పెళ్ళికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని భార్య కాబోయే అమ్మాయికి కొన్ని క్వశ్చన్లు, పెళ్ళికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని చెప్పేసి భర్తకి అంటే ముగుడు కాబోయే అతనికి కొన్ని క్వశ్చన్లు, వీళ్ళిద్దరూ సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మూడు పిల్లలకి కొన్ని క్వశ్చన్లు, మెంటల్గా, ఫిజికల్గా, ఫైనాన్షియల్గా, అన్ని విషయాలుగా సెక్యూరిటీ కానీ ఆర్ రెడీగా, మెంటల్లీ, ఫిజికల్లీ అండ్ ఫైనాన్షియలీ, ఈ ఎకనామిక్ యాంగిల్ అన్నింటిలో కూడా రెడీగా ఉన్నారో లేదో చూసి పెళ్లి చేసుకోలే తప్పించి శాఖలు కలిసేనేమో, తిథులు నక్షత్రాలు కలిసేనేమో, జాతకాలు కలిసేనే, జాతకాల కలవక మంచి సంబంధాలు కూడా వదులుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. జాతకాలు కలిసి మనస్తత్వాలు సరిగ్గా లేని వాళ్ళకి ముడిపెట్టేస్తే ఆ తర్వాత వాళ్ళు కొట్టు చస్తున్నారు. కొంతమంది విడాకులు తీసుకుంటున్నారు, కొంతమంది విడాకులు తీసుకోకుండా సెపరేట్ అయిపోతున్నారు, దూరం దూరంగా ఉంటున్నారు. కొంతమంది ఇల్లీగల్ కాండ్, అడాల్టరీ, ఎవరు సంబంధాలు వాళ్ళు కొనసాగిస్తున్నారు. నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరు నువ్వు నేను అనేదే పెళ్ళంటే, నీకు నువ్వే నాకు నేనే ఎవరికి వాళ్ళంటే పెళ్ళే చేసుకోకర్లేదు. అందుకే ఈ మధ్యకాలంలో కొత్త కొత్త టెక్నాలజీ వచ్చేసింది, లివింగ్ టుగెదర్ అని చెప్పేసి. పెళ్ళిళ్ళు అయితే చేసుకోరటండి, కలిసి ఉంటారట, కలిసి ఉందారా, తిరుగుదారా, లేచిపోదారా, పిల్లలకి అందారా, ఇదే అండి రెండో రకం సాఫ్ట్వేర్లో ఇంకో పద్ధతి. డింక్ అంటారు, డబుల్ ఇన్కమ్ నో, డింక్ అంటే డబుల్ ఇన్కమ్ నో చైల్డ్ అని. మనం పెళ్ళి అయితే చేసుకుందాం, నీ ఇన్కమ్ నా ఇన్కమ్ కావాలి, చొరో ఫ్యూ ల్యాక్స్ కావాలి, ఏం చేస్తారండి? నో చైల్డ్. మనకు పిల్లలు వద్దే, ఎవడ పడతాడు? నువ్వు రాత్రి వెళ్ళిపోతావు డ్యూటీకి, నేను పగలు వెళ్ళిపోతాడు డ్యూటీకి. మనం బాగా లగ్జరీస్గా ఎంజాయ్ చేద్దాం, పెబ్బలకి వెళ్దాం, పిజ్జాలు తిండాం, కాస్ట్లీ కార్ కొందాం, వెళ్ళాల్సిన ఇల్లు కొనుక్కుందాం. అరే ఇవన్నీ నేను రక్షించరా, బతుకో ఉందో బతుకో ఉందో బతుమూడ బతు సంప్రాప్త సన్నిహితి కరినై నై రక్షిత దుఃఖరిం కరినై. నువ్వు చచ్చిపోయిన తర్వాత నువ్వు కూడా పట్టుకెళ్తావా? వచ్చేటప్పుడు నువ్వు తెచ్చుకుందావా? వెళ్ళేటప్పుడు పట్టుకెళ్తావా? పొన్ను నువ్వు ఎవరికైనా దానం చేస్తావా? చెయ్యవు. ఎవరికైనా రూపాయి పెడతావా? పెట్టవు. నీకెందుకండి ఈ అశాంతి బాధని? నువ్వు సంపాదించింది నీ కుటుంబం బాగుండడం కోసం, ఇంకా మిగిలిన ఆర్ నీ మంచి మనస్తత్వం అంటే మిగలకపోయినా ఇద్దరు వాళ్ళకి హెల్ప్ చేయగలడం. కారు మీద కారుని, బంగ్లా తర్వాత బంగ్లా కొరకని, ఇళ్లలో మాత్రం మనశ్శాంతి ఉండదు. సో పెళ్లి చేసుకోవడం అనేది కంపల్సరీ పరిస్థితి వచ్చినప్పుడు మరి విడాకులు తీసుకోవడం అయిపోయింది, కర్తవ్యం అయిపోయింది. సో విడాకులు, లాయర్ గారు, లాయర్ గారు పెళ్ళి అవ్వడానికి విడాకులు తీసుకోవడం ఏం కావాలని అడిగిందట. నాకు ఆవిడ వెళ్ళి లాయర్ గారు, ఏం అక్కర్లేదమ్మ, మీ పెళ్ళి అయితే చాలు, విడాకులు ఇప్పించడం మీరు రెడీగా ఉన్నామన్నారట. సో విడాకులు పెళ్లి తంత్రాల కంటే విడాకుల యొక్క కేసులు ఎక్కువైపోయినా చూడండి, పెళ్లి మంత్రాల కంటే విడాకుల ధర పెటాకులు. కోర్టు కేసులు ఒకసారి ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళి చూడండి, ఒకసారి మహిళా కోర్టుకి వెళ్ళి చూడండి,
ఒకసారి పోలీస్ కౌన్సిలింగ్ సెంటర్ల భరోసాలు కానీ షీటీమ్స్ ఉన్న ప్లేస్కి వెళ్ళి చూడండి, ఎన్ని వందల కేసులు ఎన్ని వేల కేసులు ఈ కుటుంబాలు ఆ కుటుంబాలు కొట్టుకుని చేస్తున్నాయి, అరుచుకుంటున్నారు, లేనివి బ్లేమ్ చేసేస్తుంటారు, ఉన్నవి మాట్లాడడం అనేది ఇంట్లో చేసుకోవాలి. నీకు నువ్వు నాకు నేను ఒకరికొకరు నువ్వు నేననే పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఇంట్లో ఒకరికొకరు మాట్లాడుకోవాల్సినవి బయట పబ్లిక్లో ఒకరి బలహీనతల్ని ఒకరికి చెప్తున్నారు. బలాలు చెప్పరు, మా ఆయన చాలా మంచి మంచిది ఉందని చెప్పడం లేదు, మా ఆవిడ చాలా మంచిది ఈ గుణం ఉందని చెప్పడు, భార్యలో ఏ లోపాలన్నా చూసి పబ్లిక్ చేస్తున్నాడు, భర్తలో ఏ లోపాలన్నా చూసి పబ్లిక్ చేస్తున్నాడు. ఏ ఇద్దరులో కూడా కంప్లీట్ పర్ఫెక్ట్ పర్సన్స్ ఎవరు ఉండరు, ఎంతో కొంత ఇంపర్ఫెక్ట్ ఉంటుంది. ఆ ఇంపర్ఫెక్ట్ని కూడా యాక్సెప్ట్ చేస్తేనే పెళ్ళి. పెర్ఫెక్ట్ కావాల్సింది పర్సెంట్ అనుకుంటే మర్చిపోకండి, ప్లంబర్స్ లా అంటారు. ప్లంబర్ మీ ఇంటికి పిలిచి ఏదైనా పని చేసినాడు, ఎవడండి దీని ప్లంబర్ ఇంటికి, ఏ ఇది ఎలా రాకూడదు, ఇది ఎలా రాకూడదండి, నాకు ఇది అవకాశం ఇస్తే దీన్ని రెక్టిఫై చేస్తాడంటాడు. ఇంకో ప్లంబర్ని పిలిచాడు అనుకోండి, ఈ ప్లంబర్ని కామెంట్ చేస్తాడు. ఏదైనా సరే ప్లంబర్ వస్తే చాలు, దాంట్లో లోపం చూపించి దాన్ని రెక్టిఫై చేస్తానంటాడు. నయాగారా ఫాల్స్ తీసుకెళ్ళామనుకోండి అమెరికా, అక్కడికి వెళ్ళామనుకోండి, ఇఫ్ యూ గివ్ ద ఛాన్స్ టు మీ ఐ విల్ రెక్టిఫై ద నయాగారా ఫాల్ అంటారు. ఇలా ఉంటారనమాట మోడీ పిల్లలు, కోడిగుడ్లు కేకలు పెట్టబడ్డా. అది మొగుళ్ళో పెళ్ళం ఎప్పుడు రంధ్రాన్వేషణ చేస్తూనే ఉంటుంది. పెళ్ళంలో మొగుడు ఎప్పుడు రంధ్రాన్వేషణ చేస్తూనే ఉంటారు. అరే ఎప్పుడుగో ఒకరికొకరు ఆరోపణలు చేసుకోవడం కోసం పెళ్ళి ఎందుకండి? నిందారోపణలు చేసుకోవడం, నిజాలను మరిచి విపరీతంగా పబ్లిసిటీ ఇవ్వడం, ఒకరి పరువు ఒకరు తీసుకోవడం వల్ల సుఖశాంతులు కరువైపోతున్నాయి, ఆనందం మృగ్యమైపోయింది, విడాకులు తీసుకోవాలనే ఫీలింగు పెరిగిపోయింది. ఎప్పుడో 40-50 ఏళ్ళ క్రితం లతగారు ఒక నవల రాశారు, వర్షాలు వస్తున్నప్పుడు ఏంటంటే గూడుల్లో ఉన్న పక్షులన్నీ కూడా పరిగెత్తుకుని బయట ఉన్న పక్షులన్నీ కూడా గూడులోకి వెళ్ళిపోతా అనుకుంటారట. గుడుసుల్లో ఉన్న వాళ్ళందరూ గుడుసులు కూలిపోతాయి అని చెప్పేసి బయటకు వచ్చేద్దాం అనుకుంటారట. బయట ఉన్న వాళ్ళందరూ కూడా వర్షం తడిసిపోవడం ఇష్టం లేక గూటుకు వెళ్దాం అనుకుంటారట ఇళ్ళకి. దీని మీనింగ్ ఏం చెప్పిందంటే ఆవిడ లేత, పెళ్లి కాని వాళ్ళందరూ ఎప్పుడు పెళ్లి చేసుకుందామా అని చూస్తుంటారు, లవ్లు ఎఫైర్లు అబ్బబ్బబ్బబ్బబ్బబ్బలే మంచి రోజు అని పాట పాడుకుంటాం, పెళ్ళి అయిన వాళ్ళ కర్మరా భగవంతురా ఈ దంచేటరా అని చెప్పేసి విడాకులు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటారట. 50 ఏళ్ల క్రితం వచ్చిన నవల్లోనే ఈ విషయాలు ఉన్నాయంటే ఇప్పుడు చూడండి, గ్లోబలైజేషన్ వచ్చాక సాఫ్ట్వేర్ కింగ్లు, డిజిటల్ టెక్నాలజీలు, ప్రపంచం అంతా జేబులోకి వచ్చేసిన మొబైల్లు, ఈ పరిశుభ్రంలో ఇంకెంత పెరుగుంటుందో మీరు గమనించండి. మర్చిపోకండి, మనసు విప్పి నీ వల్ల నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, నా వల్ల నీకు ఏమైనా ప్రాబ్లం అంటే చెప్పని ఒకరికొకరు చెప్పుకుంటే బాగుంటుంది. కానీ ఇది వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పుకోవడం, వీడు వెళ్ళి అమ్మా నాన్న చెప్పుకోవడం, అమ్మా నాన్నకి చెప్పుకునేటప్పుడు ఎలా అవుతుందంటే మారి వెళ్తుంది. దీన్ని చైనీస్ విస్పర్స్ అంటారు. చైనీస్ విస్పరింగ్స్ అంటే ఒకడికి ఒక 10 మంది ఉన్నారట, ఈ చెవిలో ఒక మాట చెప్పాడు, ఇది నేను ఏదైతే చెప్పానో పక్కవాడికి చెప్పాలని. నేనేం చెప్పాను, మీ ఆయన చాలా మంచోడని చెప్పాను. ఈ వీడెళ్ళి పక్కోడికి వెళ్ళి పలానా లక్ష్మీగారు ఆయన చాలా మంచోడు ఇది నేను చెప్పింది, ఈవిడెళ్ళి పక్కోడికి చెప్పాలి నేనేం చెప్పాను అది. అలా 10 మంది తిరిగి నా దగ్గరికి వచ్చేటప్పటికి లక్ష్మీవారి మొగుడు దొంగ మొండ కొడుకట, లక్ష్మి గారిని చాలా హింసపెడుతున్నాడట. నేను చెప్పిందంటే ఈ లక్ష్మి గారి మొగుడు చాలా మంచోడట, మళ్ళీ తిరిగి నా దగ్గరికి వచ్చేటట్టుకేంది, లక్ష్మి గారి మొగుడు అంత హింసా ప్రభుత్వం నోడు మొరగొట్టలేడట. చైనీస్ విస్పర్స్ అనేది సైకాలజీలో చాలా ఇంపార్టెంట్. దగ్గర నుంచి నీ నుంచి మాట బయటకు వెళ్ళినప్పుడు నువ్వు చెప్పింది కొంత, వాళ్ళు అర్థం చేసుకున్నది కొంత, రెండు కలిపితే మల్టిప్లై అయింది. మళ్ళీ అది ఎవరికైనా చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నది కొంత, వాళ్ళు చెప్పేది కొంత, ఎదురు అర్థం చేసుకున్నది కొంత, వీళ్ళు చెప్పేది మల్టిపుల్ అయిపోయి మంచి కంటే చెడు మాత్రమే ఎదురోళ్ళకి వెళుతుంది. కాబట్టి కలిసి ఉంటే కలద సుఖం అనేది మర్చిపోకండి. యూనిటీ ఇస్ స్ట్రెంగ్త్ అంటాం. చేమా కలిస్తే వాళ్ళ శక్తి డెవలప్ అవుతుంది, కొండంత శక్తి. కాబట్టి భార్య భర్త విడిపోతే నువ్వు అని చెప్పేసి ఒకవేళ పెట్టుకుని అహంకారం చూడండి కంటే ఉయ్యి అంటే చూడండి, రెండు కలిపితే మనం అయింది, నువ్వు నేను కలిస్తే మనం కలిస్తే జనం కలిస్తే ప్రపంచం అని చెప్పేసి మంచి సంఘం సమాజం రావాలంటే కుటుంబమే ఫస్ట్. వ్యక్తులిద్దరు ఈగోలు వదిలేస్తే అది హెచ్ అవుతుంది, అవి వదిలేస్తే రెండు పక్కన పెడితే హెచ్ అయిపోతుంది అంటే బ్రిడ్జ్ అన్నమాట. ఇద్దరు కూడా ఈగోలు వదిలేసి కలిస్తే
ఉయ్యి అవుతాం, అది మంచి కుటుంబం. 10 మంచి కుటుంబాలు కలిస్తే మంచి సమాజం, 10 మంచి సమాజాలు కలిస్తే మంచి జిల్లా అవుతుంది, 5 జిల్లాలు కలిస్తే రాష్ట్రం, 5 రాష్ట్రాలు కలిస్తే దేశం. మేరా భారత్ మహాన్.